జీవితంలో గెలుపు సాధించాలంటే చక్కటి శిక్షణతో పాటు ఎంచక్కని క్రమశిక్షణ కూడా ఎంతో అవసరం. ఎంత క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో అంత ఎత్తుకు ఎదగొచ్చు. దీన్నే ఆంగ్లంలో డిసిప్లిన్ అని అంటారు. తల్లిదండ్రులతో ఎలా మెలగాలి, ఉపాధ్యాయుల దగ్గర ఎలా మసలుకోవాలి, ఆఫీసులో బాస్తో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ క్రమశిక్షణలో భాగమే. ఇది మనిషి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. పిల్లలు తెల్లవారుజామునే నిద్రలేచి చదువుకుంటే వారికి చదివింది బుర్రకెక్కుతుంది. అలా ప్రతిరోజు తల్లిదండ్రులు చెప్పకముందే నిద్రలేచి చదవడం మొదలు పెడితే అదే క్రమశిక్షణ అవుతుంది. అదే విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి దోహదపడుతుంది. మొక్కై వంగనిది మానై వంగునా అని అంటూ ఉంటారు. చిన్నతనంలో అలవడిన క్రమశిక్షణ వారు పెరిగి పెద్దయ్యాక కూడా అదే క్రమశిక్షణను కొనసాగించేలా చేస్తుంది. అప్పుడు వాళ్ళు పెద్ద సంస్థలో మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. తర్వాత ఆ క్రమశిక్షణే వారికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చి పదోన్నతి కలిగేలా చేస్తుంది. క్రమశిక్షణ అనేది ఆహారపు అలవాట్లలో, మాట్లాడే విధానంలో, సమయపాలన పాటించడంలో ప్రధానంగా ఉంటుంది. ఎవరికైతే సమయపాలన అంటే టైం సెన్స్ ఉంటుందో వారు ఏ రంగంలోకి వెళ్ళినా తమ ప్రత్యేకతను చాటుకుంటారు. అందుకే చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ క్రమశిక్షణతో ఉంటూ క్రమశిక్షణతో కూడుకున్న జీవితాన్ని కొనసాగిస్తే సమాజంలో మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదర్శవంతమైన స్థానంలో మనం ఉండగలుగుతాం. అందుకే క్రమశిక్షణతో మెలుగుదాం, అందరిలో క్రమశిక్షణ విలువలను ఎరుకపరుద్దాం. మరో అంశంతో మన జీవన పరిమళంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు వాకిట్లో. మీ సాహిత్య ప్రకాష్. హాయ్ అండి, నేను మీ రేణుశ్రీ. హాయ్, నేను మీ త్రిపుర నిమ్మగడ్డ. హలో అండి, నా పేరు సంగీత. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాకిట్లో. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాకిట్లో ఛానల్.